ప్రతాప్ గారు, ఇది ఇది మద్య నియంత్రణ పాలసీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే వచ్చింది చర్చ. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు వెరీ నియర్ సరిహద్దుల దగ్గర, ఎలాంటి ఇది కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులాగా ఉండదు. ఇక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా. సైన్యం ఉండదు, పోలీసులు కూడా ఉండరు, పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇది ఈజీగా వచ్చేస్తుందని ఊహించింది. దానికి అనుకూలంగానే అనుగుణంగానే కేసులు కనపడుతున్నాయి. ఒక అక్టోబర్ నెలలోనే ఇన్ని కేసులు కనపడుతున్నాయంటే ఇక నవంబర్ ఎండింగ్ ఎలా వస్తుందో, భవిష్యత్తులో ఎన్ని ఉంటాయో, ఇది కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ అయినా అంటే సందుల్లో గొంతుల్లో పట్టి తిరిగే వాళ్ళు ఎంత. మెయిన్ రోడ్ మీద పెడతారు, హైవేల మీద చెక్ పోస్ట్ పెట్టామని చెప్పారు అధికారులు. చెక్ పోస్ట్ ఎక్కడ పెట్టారు? హైవేల మీద పెడతారు. మరి వాట్ అబౌట్ రూరల్ రోడ్స్, పంచాయతీ రోడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఇది ఈ రకంగా వస్తున్న టైంలో ఆశయాన్ని తప్పుపట్టకుండా, ప్రభుత్వ లక్ష్యాన్ని తప్పుపట్టకుండా నియంత్రణ ఎలా చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఏమైనా చెప్పమంటారు? ఎలా? ఇప్పుడు ఒకటి, వెంకటకృష్ణ గారు, మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో రెండు విషయాలు ప్రస్తావించారు. ఒకటి, ఈ అక్రమ మద్యానికి సంబంధించి కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. రెండోది, వినియోగం తగ్గుతుంది అధికారిక లెక్కల ప్రకారం. అంటే రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఇందాక దినకర్ గారు కూడా అదే మాట ప్రస్తావించారు. అంటే ఈ అక్రమ మద్యం అనేది అధికారిక లెక్కల్లోకి రాదు. రాదు. ఇప్పుడు కేసులు కొద్దీ అక్రమ మద్యం వచ్చేస్తూ ఉంటే అధికారిక లెక్కల్లో వినియోగం తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అది లెక్కలోకి రాదు కదా. ఇవాళ జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ యొక్క వ్యూహం కూడా, అంటే వాళ్ళ ప్లాన్ కూడా అదే. ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇప్పుడు సరే ప్రభుత్వం ఓకే, మన ఆఫీషియల్గా మన గవర్నమెంట్ ఇదనుకున్నా కూడా అది వ్యవహారం అంతా కూడా అదే విధంగా నడుస్తుంది అనుకోండి. అంటే వీళ్ళ వ్యూహం కూడా అదే. అంటే కొంత నియంత్రణ చేసే ఒక ప్లాన్లో సురేష్ గారు వినపడుతుందా మీకు? అక్రమ మద్యానికి గేట్లు ఎత్తి పొరుగు రాష్ట్రాల నుంచి లారీలు తరలిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఇవాళ హోమ్ డెలివరీ జరుగుతూ ఉంది. ఇందాక దినకర్ అని చెప్పినట్టు స్విగ్గీ జొమాటో లాగా. నాకు మా ఫ్రెండ్ మొన్న ఒక వాట్సాప్ గ్రూప్ చూపించాడు, అంటే నడుస్తుంది. దానిలో ప్లీజ్ డెలివర్ 1 కిలో బీరకాయలు, 1/2 కిలో 1/2 కిలో వంకాయలు. ఇదేంట్రా ఈ వెజిటబుల్ డెలివరీ ఏమైనా జరుగుతుందా అంటే, అరే కాదురా, 1/4 కిలో బీరకాయలు అంటే 1/4 బ్రాండీ, 1/2 కిలో వంకాయలు అంటే 1/2 విస్కీ. బీరకాయలు అంటే బీర్లు అంటే ఇప్పుడు బ్రాండీ కూడా. ఇప్పుడు దానికి కోడ్ మార్చుకుంటున్నారు ఎప్పటికప్పుడు. బీరకాయలు వంకాయలు టైప్లో వాట్సాప్ గ్రూప్లు పెట్టుకుని విస్కీ, వంకాయ విస్కీ అనమాట. 1/2 కిలో వంకాయలు అంటే 1/2 విస్కీ. వీడు వాట్సాప్ గ్రూప్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే బ్రహ్మాండంగా వాడు జేబులో అటో బుడ్డి ఇటో బుడ్డి పెట్టుకుని శుభ్రంగా వచ్చి హోమ్ డెలివరీ చేసి చక్కగా. ఇవాళంతా డోర్ డెలివరీ, వాట్సాప్ గ్రూపులు. ఎందుకంటే ఇప్పుడు యాప్లు డెవలప్ చేయాలి, మోర్ యూజర్ ఫ్రెండ్లీ, మోర్ యూజర్ ఫ్రెండ్లీ. అసలు చాలా కన్వీనియంట్ ఫ్రెండ్లీ ఆ రకంగా. అంటే డోర్ డెలివరీ జరుగుతుందా ఇలాగా 100? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు రోడ్ల మీద ఏం జరుగుతుందో, ఇప్పుడు దినకర్ గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మేము వాస్తవాలు, పరిస్థితులు రోడ్ కళ్ళ ఎదురుకుండా కనపడుతూనే చెప్తున్నాం. మీరు లేకపోతే మీ బృందాన్ని పరిశీలనకు పంపించినా కూడా ఇవన్నీ వాళ్ళు చూస్తారు. గ్రామాల్లో ఏం జరుగుతుంది, పట్టణాల్లో ఏం జరుగుతుంది, ఏ రకంగా డెలివరీ జరుగుతుంది. మీ పర్మిషన్తో అడుగుతున్నా, వాట్సాప్ గ్రూప్ నేను ఒకసారి చూడొచ్చా? యా, మీకు లైవ్ అయినా డిబేట్ అయిపోయినా, ఎందుకంటే మా ఫ్రెండ్ ఫోన్లో నేను చూశాను. సీక్రెట్ గా చూద్దాము, బట్ డెఫినెట్లీ బికాస్ ద పీపుల్ హావ్ షోన్ దట్ టు మీ. సో ఆ రకంగా జరుగుతుంది. అంటే వాస్తవానికేమో 8 మేము దుకాణాలన్నీ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ విపరీతంగా ఈ వ్యవస్థ అనేది ఇంటికి చేరవేసే విధంగా వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి చక్కగా మద్యం వైసీపీ నాయకులు ఇళ్లలోకి డెలివరీ అవుతుంది, అక్కడి నుంచి హోమ్ డెలివరీ కూడా జరుగుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఎసుకులే విధంగా అయితే 5-6 నెలలుగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వైసీపీ నాయకులు. ఈ మద్యం ద్వారా కూడా విపరీతంగా సంపాదన చేస్తూ ఉన్నారు. గతంలో మనం సినిమా థియేటర్లు బయట చూసేవాళ్ళం, బ్లాక్ టికెట్లు అమ్మటం, 10-20, 10-20, 20-40 అని. ఆ టైప్లో ఇవాళ కుర్రోళ్ళు అటో బుడ్డి ఇటో బుడ్డి జేబులో పెట్టుకుని 50-100, 50-100, 100-150 అని టైప్లో అమ్ముతున్నారు. అంటే సురేష్ గారు మళ్ళీ మీ మీదకి వస్తారు. ఆ రకంగా మొత్తం వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టించి తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆశయాల్లో అనేక మందికి ఉంటాయండి కానీ ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమంది? అంటే ప్రజలను మభ్యపెట్టడానికి మాకు ఆశయాలు ఉన్నాయని చెప్పి వాటిని ఆచరణలో పెట్టకుండా ఈ విధంగా అక్రమాలకు పాల్పడి వ్యాపారంగా మార్చేసి
కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం, కానీ ఆచరణలు ఏం జరుగుతుందా అన్న దాని మీద కూడా మనం గ్రౌండ్ రియాలిటీ అనేది పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆశయం ఆచరణలోకి రాలేదు. ఇంకా కూడా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయింది. ప్రజలను ఇంకా కూడా మద్యానికి బానిసలు చేస్తూ ఉన్నారు. జే ట్యాక్స్, అడిషనల్ జే ట్యాక్స్ ఈ రెండు కూడా వాస్తవమే, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య దశల వారి మద్య నిషేధం అనే ఆశయాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వైసీపీ నాయకులపైన కాసుల వర్షం కురుస్తోంది ఈ రోజున.